నమస్తే, వెల్కమ్ టు ఐ3 న్యూస్. నేను మీ రేవతి. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు అనే నినాదంతో పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి జన చైతన్య పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర చక్రాల రోడ్డు, మెయిన్ బజార్, తేర్ బజార్, పోస్ట్ ఆఫీస్, నాలుగు స్తంభాల సర్కిల్, పోలీస్ స్టేషన్, ఊరువాకిలి మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు సాగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం జగన్ చేపట్టిన ఆనాటి పాదయాత్రకు మూడేళ్లైన సందర్భంగా నేడు ఈ యాత్ర చేపట్టామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ సీఎం జగన్ చేపట్టిన గొప్ప పథకాలు అమలు చేయలేదన్నారు. పత్తికొండలో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో తాము సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామన్నారు. ఏ సమస్య ఉన్నా తమకు తెలియజేస్తే వాటిని పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు కంగాటి రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నాగరత్నమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు పోచంరెడ్డి, మురళీధర్ రెడ్డి, ఉపర సంఘం రాష్ట్ర డైరెక్టర్ బజారప్ప, జిల్లాధికార ప్రతినిధి శ్రీరంగడు, ప్రధాన కార్యదర్శి లలితా రామచంద్ర, మాజీ వైస్ ఎంపీపీ పల్లె ప్రతాప్ రెడ్డి, ఎస్టీ జిల్లా ప్రెసిడెంట్ భాస్కర్ నాయక్, మాజీ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే, స్టేవిత సాయిత్రి న్యూస్, అననిత్యం జనహితం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి.